నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు రామిల్ల రాధిక గారు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే. నమస్తే. ఎట్లున్నారు? ఆల్ గుడ్. కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి బీఆర్ఎస్ మీద యుద్ధం చేస్తున్నట్టు కదా? అవునండి, యుద్ధానికి ఇంకా ఆయుధాలన్నీ రెడీ చేస్తున్నాం. మొన్న ఎక్కడ బాగా బలగొట్టినట్టు బెల్ట్ షాప్ లపై వాడి ఎందుకట్లా? మంచి కార్యము అంతే, ఇప్పుడైనా రెడీగానే, దానికి వెనకపోయే ఏం జరిగింది అసలు? బెల్ట్ షాప్ లు అంతే అక్రమ మద్యము, వాళ్ళ పార్టీ ఫండ్ తగ్గించాలి, పార్టీ ఫండ్ తగ్గించడానికి ప్రయత్నం చేశాం. ఓకే. సో రాష్ట్రంలో ఎట్లా ఉంది? బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి అంటున్నారు కనుక చాలా మంది ఇది వాంటెడ్ లే ప్రచారం చేస్తున్నారు, బీజేపీ కూడా ఉంది. వాస్తవంగా చెప్పాలంటే బీఆర్ఎస్ తుగ్లక్ పాలన నేను అంట. ఎందుకు తుగ్లక్ పాలన అని అంటే, మున్సిపాలిటీ కార్మికులని రెగ్యులరైజ్ చేయమని వాళ్ళు ఇన్ని రోజుల నుంచి నిరవధిక దీక్షలు నడిపిస్తున్నారు. ఇప్పటికి 30 రోజులు పైన అయిపోయింది, 2-3 నెలల నుంచి కొన్ని ఏరియాస్ లో చేస్తున్నారు. వాళ్ళని రెగ్యులరైజ్ చేయకుండా, వాళ్ళ జీతాలు పెంచకుండా ఈ రోజు అంత్యక్రియలు చేస్తే 10,000 ఇస్తామని మాట్లాడుతున్నాడు. అంటే రేపు పొద్దున వాళ్ళు డబ్బులు కావాలంటే ఎవరైనా చనిపోవాలని ఎదురు చూడాలా? ఇదేనా ఆయన పాలన? ఇటువంటి పాలన అవసరమా? ఇంత తెలివిమంతుడు, ఇంత తుగ్లకు మనకు అవసరమా? అసలు ఇటువంటి ఆయనను పక్కన పెడితేనే మనకి మంచి రోజులు వస్తాయి. ఇప్పటికే మంచి స్కీములు ఇచ్చినట్టుగా కేసీఆర్ మంచిగా చెడ్డయ్యా ఇంతకు ముందు కూడా చాలా స్కీములు ఇచ్చిన, అందులో ఎన్ని అమలైనా ఇంకా ముందు ఎన్ని అమలు పోతాయి? ఇప్పుడు ఇప్పుడు ఎలక్షన్స్ ముందు ఆయన ఇచ్చే మాటలు నమ్మి ఈ రోజు మళ్ళీ జనం మోసపోయే పరిస్థితులు అయితే లేరు. రైతులకు ఎప్పటి నుంచి రైతు బంధు ఇస్తుండు, రీసెంట్ గా దళిత బంధు పోయిన సంవత్సరం, ఇప్పుడు బీసీ బంధు కూడా ఇచ్చిండు 1,00,000 రూపాయలు. అవన్నీ రైతు బంధులు దళిత బంధులు కాదండి, అవి బీఆర్ఎస్ బంధులు. అది కేటీఆర్ బంధు, బల్కసుమన్ బంధు, లేకపోతే హరీష్ రావు బంధు, కేసీఆర్ బంధు, కవిత గారు బంధు, ఇవే బంధువులు ఉంటాయి. కానీ వాళ్ళ 100% మీరు కావాలంటే ఆర్టీ ఇన్ఫర్మేషన్ కింద ఎంక్వైరీ చేసుకోండి. సామాన్యులకి లేదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకో, బీజేపీ పార్టీ వాళ్ళకో, ఇతరులకో, అన్యులకో ఎవరికైనా వచ్చిన చరిత్ర ఉండదు, ఖచ్చితంగా బీఆర్ఎస్ వాళ్ళకే ఉంటది. ఈవెన్ డబుల్ బెడ్రూమ్ కూడా వాళ్ళే ఉంటే వేరే వాళ్ళకు ఉండవు. ఇప్పుడు కేసీఆర్ మన అసెంబ్లీలో మాట్లాడుతూ, అంటే గతంలో రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత అక్కడ కాంగ్రెస్ పార్టీ పతనమైంది, జగన్ స్వింగ్ ఉండే, అందుకే అక్కడ పోయినా పర్లేదు, తెలంగాణలో ఉండాలని చెప్పి కాపాడుకోవడానికి ఇచ్చింది, తప్పితే తెలంగాణ మీద ప్రేమతో తెలంగాణ ఇవ్వలేదు అని చెప్పి మన అసెంబ్లీలో అంటున్నారు. ఏమంటారు మీరు? తెలంగాణ మీద ప్రేమతోనో లేకపోతే ఆయన చేసిన ఉద్యమాలతో కాదు, మన ప్రాణత్యాగాలు చేసిన మన అమరుల ప్రాణత్యాగాలకు వాళ్ళు మెచ్చిండ్రు. ఈయన మాత్రం ఏంటంటే అమరుల ప్రాణత్యాగాల్ని కూడా ఈయన లెక్కలో వేసి నేనేదో తీసుకొచ్చిన డబ్బాలు కొట్టుకుంటున్నాడు. ఈ జనాలకు ఇప్పుడైతే నిజాలేంటో అబద్ధాలేంటో అన్ని అందు జనాలకు అర్థమైనాయి. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోలేకపోతున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు, సమర్థవంతంగా అంటున్నారు. ఈసారైనా కరెక్ట్ చెప్పుకుంటారా? మళ్ళీ ఎందుకు చెప్పుకోనండి? తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది? ఎన్నికల్లో చెప్పుకోవాలి కదా, ఇప్పుడు కేసీఆర్ చెప్పుకో, అది మేము ఇచ్చిన విషయం జనాలకు తెలుసు, మేము మళ్ళీ చెప్పుకోవాల్సిన అవసరం ఏమి? తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని జనాలకు కూడా తెలుసు. ఈ రోజు కూడా ఆ రోజు ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లులలోనే, లేకపోతే ఆ రోజు ఇచ్చిన పథకాలతోనే, ఆ రోజు ఇచ్చిన ఆరోగ్యశ్రీలతోనే కానీ, ఈ రోజు మేము ఇచ్చిన ఆరోగ్యశ్రీ వీళ్ళు రేషన్ కార్డులు ఇయ్యాక ఇప్పుడు 7 సంవత్సరాల నుంచి రేషన్ కార్డులు లేవు. అవి ఈ రోజు అమలు చేసుకునే పరిస్థితిలో కొత్తగా పెళ్ళైన ఏ ఒక ఫ్యామిలీ కూడా ఈ రోజు రేషన్ కార్డులు లేవు. వీళ్ళ పాలన మరి ఇంత గొప్పగా ఉంది. పూర్తి మెజారిటీ ఎందుకు రాలేదంటారు మరి ప్రజలకు తెలుసు? అయితే కాంగ్రెస్ పార్టీ 2 సార్లు కూడా 20-19 సీట్లు వచ్చినాయి 2 ఎన్నికల్లో, వాళ్ళందరూ సగంకి ఎక్కువ బీఆర్ఎస్ లోకి వెళ్ళిపోయినారు, కారు గుర్తుకు చేయగొట్టినారు కదా. అంటే నమ్మి తెలంగాణ వాదాన్ని ఎమోషనల్ గా బాగా మానిపులేట్ చేసుకుని తెలంగాణ వాదంతో జనాల్ని మానిపులేట్ చేయడంలో ఆయన సమర్థుడయ్యాడని మనం అనుకుంటున్నాము. కానీ వాస్తవానికి ఏంటంటే అది ప్రాంతాభిమానంతోనే వెళ్ళింది, తప్పితే ఆయన మీద కాదు. ఈ రోజు వెళ్ళిన ప్రతి ఒక్కరు పశ్చాత్తాప పడే పొజిషన్ లో ఉన్నారు. ఈ రోజు కాంగ్రెస్ ఇంత బలం పుంజుకొని ఈ రోజు ప్రధాన ప్రతిపక్షంగా నిలబడింది అని అంటే అది 100% జనాలు ఈ రోజు మంచి ఏంటో చెడేంటో తెలుసుకున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు 4 ఒక చీట కూర్చోలేరు, అలాంటిది 4 కోట్ల మందిని ఎలా పాలిస్తుంది అని చెప్పేసి కేటీఆర్ మొన్న అంటున్నాడు. ఏమంటారు మరి? వాళ్ళ తుగ్లక్ పాలనలో గుండు సూదిని తీసుకుపోయి టర్బో లోడ్లా తీసుకుపోయి టర్బో లారీలా తీసుకుపోయి మీరు అక్కడ పెట్టరండి అంటే వీళ్ళు పోతున్నారు. మరి మా దాంట్లో 4 కూర్చొని 4 చర్చించి 4 వాదించుకొని నిర్ణయం తీసుకుంటారు. ఒక 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 కుటుంబంలో 2 వాదించుకుంటున్నారు అని అంటే తప్పు కాదు, వాదించుకొని కరెక్ట్ నిర్ణయం తీసుకోవడానికే అది వాదించుకుంటున్నారు. జనం కూడా మీరు కూర్చోలేరు మాట్లాడలేరు అనడం కంటే అరే కూర్చుని మన మంచి కోసమే వాదిస్తున్నారు కదా అన్నది జనం గమనించే రోజులు ఈ రోజు ముందున్నాయి. కవిత కూడా 3 గంటలు ఇస్తారు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఉచిత కరెంట్, మళ్ళీ బీఆర్ఎస్ వస్తే 24 గంటలు కరెంట్ ఇస్తామంటున్నారు. వాళ్ళైతే గంట ఇస్తున్నారు చెప్పుకోవడానికి 24 గంటలు అంటున్నారు. మీరు పల్లెటూళ్ళలో పోయి అడగండి, వాళ్ళు గంట కంటే ఎక్కువ ఇవ్వట్లేదు. కాంగ్రెస్ వస్తే 3 గంటలే అంటుంది అంటున్నారు కదా కవిత అంటుంది, వాళ్ళ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చెప్పిండు. కవితని లిక్కర్ రేట్ల గురించి మాట్లాడుకోమనండి, ఇవి పథకాల గురించి ఆమెకి ఎందుకు? ఫస్ట్ ఆమె కేసులోంచి బయటికి రమ్మని చెప్పండి, లేదనంటే ఆమె ఉన్న పరిస్థితిలో ఆమె లిక్కర్ కేసులోంచి ఎట్లా బయటికి రావాలా, మళ్ళీ ఆ మహిళల్ని తీసుకుపోయి అక్కడ ఫేక్ ధర్నాలు ఎట్లా చేయించాలా, ఇంకా నెక్స్ట్ ఏం స్కామ్లు వేయాలా అన్నది కవితను ఆలోచించుకోమనండి. ఫైనల్ గా హంగ్ వస్తే బీఆర్ఎస్ కలుస్తుందా కాంగ్రెస్?
బీఆర్ఎస్ కలవదండి, ఎందుకు కలుస్తుంది? కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు వేరు కదా, ఎందుకు కలుస్తుంది? హంగోస్ ఒకవేళ లేదండి, పూర్తి మెజారిటీ కాంగ్రెస్ రాకపోతే ఖచ్చితంగా ప్రతిపక్షమే ఉంటాం. ఆ రోజు ఆయన మాటలు, ఆ రోజు నమ్మించి ఆయన కూడా ఇదే అన్నారు, మేము బీఆర్ఎస్ ఆయన ఇక్కడ మాకు మాలో ఆయన కలుపుకోవాల్సిందే, తప్పితే మేమే తగ్గాల్సిన అవసరం మాకు లేదు. ఓకే, థ్యాంక్ యూ.